Hello guys, welcome back to my channel. Eroju manam Tirupati 786 Taj Biryani Center దగ్గర అయితే ఉన్నాము. ఇది కరెక్ట్ గా స్లిమ్సుకు బై రూట్ లో క్రైమ్ పోలీస్ స్టేషన్ ఆపోజిట్ లో ఉంటుంది లొకేషన్. ఇక్కడ హైదరాబాదీ స్టైల్ బిర్యానీస్ అయితే చాలా ఫేమస్ అన్నమాట. ఎందుకంటే బడ్జెట్ లో బిర్యానీ అయితే వస్తుంది. 140 రూపాయస్ కి 3 పీసులు వేసి అందులో ఒక ఎగ్ వేసి ఇస్తారు బిర్యానీ అయితే తినడానికి. అదే పార్సల్ అయితే 150 రూపాయస్ ఛార్జ్ చేస్తారు, 10 రూపాయస్ ఎక్స్ట్రా. ఎందుకంటే బాక్స్ లో కొంచెం ఎక్కువ రైస్ అయితే ఇస్తారు, అందరూ సరిపోవాలి కాబట్టి. ఇక్కడైతే తినడానికి డైనింగ్ ప్లేస్ లో అయితే 3 పార్టిషన్స్ లో ఉంటాయి, 3 రూమ్స్. సో 3 రూమ్స్ ఫుల్ అయిపోతాయి అనమాట జనాలతో. 11:30 నుంచి నాన్ స్టాప్ గా 9:30 నైట్ వరకు అయితే ఉంటుంది అనమాట బిర్యానీ అయితే. సో వేడివేడిగా మనం ముందు ప్రిపేర్ చేసి వేడివేడిగా హండీలు ఓపెన్ చేస్తూ ఉంటారు. సో ఫ్రెష్ ఫీలింగ్ ఉంటుంది అనమాట. ఇంకా ఇక్కడ బిర్యానీతో పాటు కబాబ్స్ కూడా 3-4 కబాబ్స్, ఒక లాలీపాప్ అయితే దొరుకుతుంది. సో మంచిగా ఎంజాయ్ చేస్తూ తినొచ్చు అనమాట. మీరైతే వీడియో అయితే లాస్ట్ వరకు చూడండి, నేను కూడా తినే నా అభిప్రాయాన్ని చెప్తాను. ఒక కస్టమర్ రివ్యూ తీసుకుందాం, అందులో ఓనర్ గారితో మాట్లాడి మరిన్ని డీటెయిల్స్ కూడా తెలుసుకుందాం. వీడియో అయితే లాస్ట్ వరకు చూడండి. ఇది పార్సల్ అనమాట. బాక్స్ నిండాక రైస్ వేసి అందులో ఒక బాయిల్డ్ ఎగ్ పెట్టి 3 పీసెస్ అయితే పెట్టేస్తారు. 150 రూపీస్ అయితే ఛార్జ్ చేస్తారు. చూడడానికి అయితే ఈ విధంగా ఉంటుంది. అదే ఇక్కడ తినడానికి అయితే లెగ్ పీస్ తో అయితే 2 పీసెస్ వస్తుంది. సో లెగ్ పీస్ లేకుండా అయితే 3 పీసెస్ వస్తుంది అనమాట. ఒక బాయిల్డ్ ఎగ్ ఫుల్ ఆఫ్ రైస్ అయితే ఉంటుంది. బిర్యానీలు మాత్రం మోస్ట్ సెల్లింగ్ అని చెప్పాలి. హండీలు అయిపోతున్నాయి. వీడియో తీసే గ్యాప్లోనే 6 హండీస్ అయిపోయాయి అంటే అర్థం చేసుకోండి. సో చాలా బాగా పోతున్నాయి బిర్యానీలు అయితే. ఓనర్ గారితో మాట్లాడి మరిన్ని డీటెయిల్స్ అయితే తెలుసుకుందాం. చెప్పండి, ఇది హోటల్ ఎప్పుడు స్టార్ట్ అయింది? ఇది స్టార్ట్ చేసి ఆల్మోస్ట్ 9 ఇయర్స్ కంప్లీట్ అయిపోయింది. ఇది 10th ఇయర్ సక్సెస్ఫుల్ గా నడుస్తుంది. ఇప్పుడు ప్రెసెంట్ అయితే మనకి టాప్ 5 బిర్యానీస్ లో ఒకటి తిరుపతిలో మనకి. ఆల్మోస్ట్ స్టార్టింగ్ మనము ఆంబూర్ బిర్యానీ నుంచి స్టార్ట్ చేసాము. బట్ రాను అప్డేట్ అయ్యి కొంచెం హైదరాబాద్ దమ్ బిర్యానీకి ఎండ్ అయింది. ఇప్పుడైతే సక్సెస్ఫుల్ గా నడుస్తుంది. రోజుకి ఎన్ని అండీలు అవుతాయా? మినిమం ఒక 10 నుంచి 15 డేస్ లిమిట్ ఉంటుంది. బట్ వీకెండ్స్ లో అలా అయితే ఒక మాక్సిమం 20 వరకు వెళ్తుంది. యావరేజ్ గా అంటే ఒక 10 to 15 మధ్యలో ఉంటుంది. సో డైలీ అంటే వీకెండ్స్ లో ఎన్ని అవుతాయి? వీకెండ్స్ అయితే మనకు రష్ ఎక్కువ ఉంటుంది. ఇంకా కస్టమర్లు అయితే గొడవ పడుతూ ఉంటారు, చెప్పనవసరం లేదు. అలా 15 to 20 ఒక 5. ఇంకా ఫెస్టివల్ టైమ్స్ అయితే పీక్స్ లో ఉంటుంది. బిర్యానీ మనము తినేకొచ్చి 140 పెట్టాము, ప్లేట్ వస్తుంది. పార్సల్ అయితే ఈ క్వాంటిటీ వస్తుంది మనకు, 150 రూపీస్ పడుతుంది. ఇంకా క్యాటరింగ్స్, మ్యారేజెస్ దానికంతా అవైలబుల్ ఉంటుంది. అప్పుడు ఇది క్యాటరింగ్స్ కి అయితే మనం ప్లేట్ మెనూ బట్టి దాన్ని ఇస్తాము. మెనూ ఒకటి చెప్తాం అన్నమాట, దాన్ని బట్టి వాళ్ళు ఏ ఐటమ్స్ కావాలి, వెజ్జా నాన్ వెజ్జా ప్రతి దాంట్లో ఉంటుంది. ఓకే, బిర్యానీలో వాడే ప్రతి మసాలా మనం ఓన్ గానే ప్రిపేర్ చేస్తాము. అది యాక్చువల్ గా చెప్పాలంటే నార్మల్ గా తెప్పించుకుంటాము, బట్ ఓన్ రెసిపీ మనం ఇది ప్రిపేర్ చేసుకుంటాం అన్నమాట. మాస్టర్ కి ఒక రెసిపీ ఉంటుంది, అది వాళ్ళు ఇక్కడ ప్రిపేర్ చేసుకుంటారు. దమ్ బిర్యానీతో పాటు మన దగ్గర దొరుకుతుందా? దమ్ బిర్యానీతో పాటు మన దగ్గర పకోడా ఐటమ్ ఉంటుంది, గోంగూర పకోడా ఉంటుంది. అది బోన్లెస్ లో వస్తుంది. ఇంకా లాలీపాప్స్ ఉంటాయి, ఇంకా కుష్కా కూడా ఇస్తామండి. టైమింగ్స్ మార్నింగ్ 11 స్టార్ట్ అవుతుంది, నైట్ 10 వరకు ఉంటుంది. మాక్సిమం 9:30 లోపల వస్తే బెస్ట్. హాలిడే అయితే ఏముండదు కదా, ప్రతి ఫెస్టివల్ కూడా ఉంటుంది. ఇంకా నేషనల్ హాలిడేస్ మన గాంధీ జయంతి, రిపబ్లిక్ డే ఇలాంటివి అయితే అప్పుడు మేబీ హాఫ్ డే ఉంటుంది. సో కరెక్ట్ గా దీని అడ్రస్ చెప్పండి. మనకు వచ్చి రామకృష్ణ పుష్కర్ని పక్కన క్రైమ్ పోలీస్ స్టేషన్ ఆపోజిట్ గా ఉంటుంది. విన్నారు కదా గైస్. సో మెల్లగా స్టార్ట్ చేసి ఈ రోజు అయితే మోస్ట్ సెల్లింగ్ గా తిరుపతిలోనే ఫేమస్ బిర్యానీగా మారింది. వీళ్ళ ప్రిపరేషన్ అయితే ఒకసారి చూద్దాం. మ్యారినేట్ అయితే ప్రతి హండీలో వీళ్ళు చికెన్ బాగా వాళ్ళ మసాలాలు వేసి బాగా కలిపి మ్యారినేట్ పెట్టుకుంటారు. అలా పెట్టుకున్న దాన్ని ఒక పక్క రైస్ బాయిల్ అవుతూ ఉంటుంది అనమాట. సో ఆడ హండీ అయిపోతానే ఇక్కడ హండీ ప్రిపేర్ అవుతూ ఉంటుంది. సో ఇంకా వేడివేడి అది హాఫ్ బాయిల్ అయిన రైస్ ని నీట్ గా మనం మ్యారినేట్ చేసిన చికెన్ పైన ఈ విధంగా అయితే స్ప్రెడ్ చేసుకుంటారు. వీళ్ళు మోస్ట్లీ చెప్పాలంటే వీళ్ళు పౌడర్స్ అయితే వాడతారు, వీళ్ళు ఓన్గా ప్రిపేర్ చేసుకునేది. ఒకటి ఇలాచీ పౌడర్, ఇంకోటి ఏదో పేరు చెప్పారు మర్చిపోయాను. సో ఈ రెండు పౌడర్లు వేయడం వల్ల ఏంటంటే సో మంచి ఫ్లేవర్ అయితే వస్తుంది బిర్యానీకి. అది కూడా బిర్యానీ మధ్యలో ఒక లేయర్ వేస్తారు, దాని తర్వాత సో టాప్ ఆఫ్ ద బిర్యానీ పైన కూడా వేస్తారు. దానివల్ల ఫ్లేవర్ అయితే మరింత బాగుంటుంది అనమాట, ఇంక్రీజ్ అవుతుంది బిర్యానీ టేస్ట్కి. ఈ హండీ వచ్చేసి 10 kgs అనమాట. రైస్ మొత్తం ఫిల్ చేసుకున్నాక కొంచెం కలర్ రావడానికి కొన్ని కలర్స్ యాడ్ చేసుకుని ఫ్రైడ్ ఆనియన్స్, దాంతోపాటు ఇంకా కొత్తిమీర గార్నిష్ చేసి అయితే నీట్గా గుడ్డ పెట్టి దాని మీద ప్లేట్ పెట్టి మూసేస్తారు. ఇంకా కాసేపు బాయిల్డ్ అవగానే మనకు దమ్ అయిపోతుంది అనమాట బిర్యానీ. అక్కడ దమ్ బిర్యానీ అయిపోతానే ఇక్కడ వేడివేడిగా హండీ దించి పెడతారనమాట. సో ఫ్రెష్గా ఉంటుంది ఏ టైంలో వచ్చినా. సో అదొక ప్లస్ పాయింట్ ఈ హోటల్లో అయితే. నీట్గా మనకు ఇంకా ప్లేట్ పెట్టి దాని మీద వెయిట్ అయితే పెట్టి వదిలేస్తారు, దమ్ అయిపోతుంది కాసేపటికే. Hi bro. So me regular customer hai na bro. Ikkada 4 years nunchi ikkada. Cheppan bro, biryani etla untundi em meek em biryani mattu bro. Ante maamulu quantity anta baaguntadi, taste baagundi. Maamulu anni chotla dorke badulu ikkada dum flavor baaguntadi bro. Maamulu friends తో పార్టీస్ ఇక్కడ బాగా చేసుకోవచ్చు. ఇంకా క్వాంటిటీ కూడా బాగుంది, మన బడ్జెట్ ఫ్రెండ్లీ అండ్ దమ్ కూడా బాగుంటుంది. మనకి ఫ్రెష్గా ఇక్కడే ప్రిపేర్ చేస్తారు బిర్యానీ బట్ అయితే పడుతుంది. ఒక ఫ్రెష్గా ఇక్కడే ప్రిపేర్ చేసి ఇక్కడ ఉంది కాబట్టి నీట్గా ఉంటుంది. అవునవును బ్రో. ఎన్ని రోజులకు వస్తాను బ్రో? 4 years నుంచి ఇక్కడ. 4 years ఆ కాస్ట్కి ఆ బిర్యానీ క్వాంటిటీ మీకు మొత్తం బ్రో వర్త్ బ్రో. మామూలుగా రెస్టారెంట్లో మనకి ఎక్కడైనా 400-300, కానీ ఇక్కడ మాత్రం మనకి బడ్జెట్ ఫ్రెండ్లీలో వస్తుంది బ్రో. ఫ్రెండ్స్ పార్టీస్ కూడా బాగా ఇక్కడే చేసుకోవచ్చు. ఓకే బ్రో, థ్యాంక్ యూ. తిన్నారు కదా గైస్, కస్టమర్ మాటల్లోనే బిర్యానీ అయితే బడ్జెట్లో ఉంటుంది కాబట్టి ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీతో కూడా విజిట్ చేయొచ్చు అంటున్నారు. మెయిన్లీ మనకు తక్కువలో ఉండాలి, బడ్జెట్లో ఉండాలి అండ్ బిర్యానీ టేస్ట్ బాగుండాలి. చాలా తక్కువ ప్లేస్లో దొరికితే అట్లా తక్కువ ప్లేస్లో ఇది కూడా ఒకటి. ఫైనల్లీ నేను కూడా బిర్యానీ అయితే తీసుకున్నాను. బిర్యానీ తినకముందే ఆ ఫ్లేవర్ అయితే గుమగుమలా ఆడిపోయింది. అలా చికెన్ పక్కన పుంచుకొని అందులో కొన్ని ఆనియన్స్ యాడ్ చేసుకుని తిన్నాను. టేస్ట్ చాలా బాగుంది, నాకైతే చాలా బాగా నచ్చింది. ఇంకా బాయిల్డ్ ఎగ్గుతో నంచుకొని తిన్నాను, టేస్ట్ అయితే అదిరిపోయింది ఫ్రెండ్స్. నన్ను ఎక్కడా డిసప్పాయింట్ చేయలేదు. సో మీరు కానీ ఈ ప్లేస్లో ఇంతకుముందే తినుంటే ఒకవేళ కమెంట్ చేయండి, తినకపోతే పక్కా విజిట్ చేయండి. వీడియో అయితే ఇంతే గైస్. వీడియో అయితే నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోవడం అయితే అస్సలు మర్చిపోకండి.